కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అంతకు మించిన సుఖమయ జీవితమేముంటుంది? కానీ ఈ ఆధునిక కాలంలో నీళ్ల కొరతలాగా, తిండి కొరతలాగా నిద్ర కొరత కూడా పెరిగిపోతుంది. ఒకప్పుడు మహాత్ముల్లాగా రోజులో ఎంత తక్కువ సమయం నిద్రపోయి ఎంత ఎక్కువ సమయం శ్రమిస్తే అంత గొప్ప అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిద్ర పట్టకపోవడం, తగినంత సమయం నిద్ర లేకపోవటం, నిద్ర కోసం మాత్రలను ఆశ్రయిస్తుండడం, ఇలా నేడు నిద్ర అతి పెద్ద ఆరోగ్య సమస్యగా తయారవుతుంది. దీని నుంచి బయటపడేదెలా? శరీరానికి సంబంధించిన ఒక విశ్రాంతి స్థితినే నిద్ర అనవచ్చు. మన దైనందిన జీవితంలో నిద్ర అనేది ఒక ముఖ్యమైన ప్రాథమిక అవసరం. రోజుకు సుమారు 8 గంటలు కంటే తక్కువ సమయం మాత్రమే నిద్రపోయే వారిలో శరీర సామర్థ్యం తక్కువగా ఉన్నట్టు పరిశోధనలు తెలిపాయి. సాధారణంగా పిల్లలకు పెద్దల కంటే నిద్ర అనేది ఎక్కువ అవసరం. ఇది పిల్లల శారీరక పెరుగుదలకు మాత్రమే కాక మానసిక అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. అప్పుడే పుట్టిన పిల్లలకైతే ఏకంగా రోజుకు సుమారు 18 గంటలు నిద్ర అవసరం. కాగా పిల్లలు పెరుగుతున్న కొద్దీ నిద్ర సమయం తగ్గుతుంటుంది. ప్రకృతి సిద్ధంగా నిద్ర అనేది మానవుని దైనందిన జీవితంలో సహజమైన స్థితి అయినప్పటికీ, కొందరికి వేలకు నిద్ర పట్టకపోవటం, ఎంత జాగ్రత్తలు పాటించినప్పటికీ కునుకు తీయలేకపోవటం, ఒకవేళ నిద్రలో ఏదైనా భంగం కలిగితే తిరిగి నిద్ర పట్టకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు సాధారణంగా నిద్ర పట్టడానికి వాడే ఒక రకమైన ఔషధమే నిద్ర మాత్రలు. రాత్రి వేళల్లో సరిగ్గా నిద్ర పట్టలేకపోయినా, వివిధ రకాల సమస్యల కారణంగా మానసికంగా ఒత్తిళ్లతో సతమతమవుతున్నా, అలాంటి వారికి వెంటనే గుర్తొచ్చేది నిద్ర మాత్ర. నేటి కాలంలో చాలా మంది నిద్ర కోసం ఈ పద్ధతినే అనుసరిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాము. కాకపోతే తరచూ ఇవి వాడటం వల్ల ఇదే అలవాటుగా మారి తర్వాత కొంతకాలానికి మాత్ర వేసుకోకపోతే నిద్ర పట్టని పరిస్థితి ఎదురవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. వివిధ రకాల దుష్ప్రభావాలు కలుగుతున్నాయనడంలో సందేహం లేదు. అవేంటో తెలుసుకుందాం. రెసిస్టెన్స్ తగ్గుతుంది. నిద్రలేమితో బాధపడే స్త్రీ పురుషులు ఎవరైనా సరే స్లీపింగ్ పిల్స్ మింగడం వల్ల ప్రస్తుతానికి నిద్ర సమస్యను దూరం చేసినా, కొద్ది రోజుల తర్వాత స్లీపింగ్ పిల్స్ లేకుండా నిద్రపోలేరన్న అలవాటు క్రమంగా పెరుగుతోంది. ఇది బాడీలో రెసిస్టెన్స్ ను తగ్గిస్తుంది. దాంతో నిద్ర పట్టకపోవడం వల్ల స్లీపింగ్ పిల్స్ డోస్ పెంచాలనే ఆలోచన మరింత పెరుగుతోంది. ప్యారాసోమ్నియా లేదా ఎరెక్టిక్ బిహేవియర్ ప్యాటర్న్స్. స్లీపింగ్ పిల్స్ మింగడం వల్ల సెమీ కాన్షియస్నెస్ ను పెరుగుతుంది. అంటే ఇలా చేయడం వల్ల కలత నిద్ర లేదా నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. నిద్రించే సమయంలోనే శరీరం మీద అనేక విధాలుగా దుష్ప్రభావం చూపుతుంది. ఇటువంటి పరిస్థితి అత్యంత ప్రమాదకరం. అలసిన కళ్ళు, కళ్ళు తిరగడం. రెగ్యులర్గా స్లీపింగ్ పిల్స్ వేసుకోవడం వల్ల, డ్రగ్స్ లేకుండా నిద్రలేమన్న విధంగా ఉండటం వల్ల, ఓవర్ డ్యూ స్లీపింగ్ పిల్స్ వేసుకోవడం వల్ల ఉదయం నిద్ర లేచినా మత్తుగా నిద్ర వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయడం అంత సురక్షితం కాదు, ప్రమాదకరం. ఇది కొంతమందిలో ఎక్కువగా ఉండటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి. వ్యసన పరులుగా మారుతారు. నిద్రలేమి సమస్యల వల్ల స్లీపింగ్ పిల్స్ కు బానిసలుగా మారుతారు. ఒకసారి అలవాటు పడిన తర్వాత వాటిని మానుకోవడం అసాధ్యం అవుతుంది. అందుకే దీన్ని నిద్రలేమి సమస్యలను మరింత తీవ్రం చేస్తుందని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ను కలవడం మంచిది. హార్ట్ బర్న్. నిద్ర సరిగా పట్టడం లేదని నిద్రమాతలు మింగడం వల్ల హార్ట్ బర్న్ కు గురి చేస్తుంది. ఇది నిద్రలేమి వల్ల వచ్చే హార్ట్ ను నిద్రమాతల వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా చేస్తుంది. అసిడిక్ రిఫ్లెక్షన్ పెరగడం వల్ల ఛాతిలో మంటగా ఇబ్బందికరంగా ఉంటుంది. స్కిన్ అలర్జీలు. కొంతమందిలో నిద్రమాతలు వేసుకోవడం వల్ల అలర్జీ సంబంధిత చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో నిద్రమాతలు మానేసి వెంటనే డాక్టర్ను సంప్రదించడం మేలు. లేకపోతే వాంతులు, శ్వాసకోత సంబంధిత సమస్యలు, కళ్ళు మసక మసకగా కనిపించడం, దురద, ఛాతిలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. మెమొరీ లాస్. ముందుగా ఏకాగ్రత దెబ్బతింటుంది, జ్ఞాపకశక్తి ప్రభావితమవుతుంది, శారీరకంగా కూడా పని సామర్థ్యం తగ్గుతుంది. పగటి నిద్ర, ఆందోళన, చికాకు, భావోద్వేగాలు మారుతాయి. నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మెమొరీ లాస్ అవుతుంది. నిద్రమాత్రలు 3 నెలల కంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల మతిమరుపు వ్యాధి సోకుతుంది. డీజెనరేటివ్ డిజార్డర్స్ ఏర్పడతాయి. క్యాన్సర్. నిద్రమాతలు ఎక్కువ రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే క్యాన్సర్ కు దారితీస్తుందని కొన్ని పరిశోధనల ద్వారా తెలిసింది. కాబట్టి నిద్రలేమి సమస్యను నివారించుకోవడానికి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కోమా లేదా మరణం. నిద్రమాతలు తినడం వల్ల మోతాదు ఎక్కువైతే కోమాలోకి వెళ్లడం లేదా మరణం పొందవచ్చు. నిద్రమాతల వల్ల శ్వాసలో ఇబ్బందులు కలుగుతాయి, దాంతో ప్రాణాంతక ప్రమాదంగా మారుతుంది. ఆస్తమా. నిద్రమాతలు మీ శ్వాసను నెమ్మదిస్తాయి, గాఢ శ్వాస లేకుండా చేస్తాయి. ఆస్తమా రోగులకు ఈ మందులు అసలు మంచివి కావు, కనుక వీరు నిద్రమాతలు తీసుకోకూడదు. ప్రవర్తనలో మార్పులు.
నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన ఆమ్నీషియా జబ్బుకు దారితీస్తుంది. కాబట్టి మీరు తీసుకునే మాత్రల్లో మార్పుతూ తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్కహాల్తో ప్రమాదం. కొంతమంది నిద్రమాత్రలు ఆల్కహాల్తో కలిపి తీసుకుంటారు. ఇది ప్రమాదకరం, మరణానికి దారితీస్తుంది కూడా. ద్రాక్షరసంతో కూడా కలిపి తీసుకోకండి. పడిపోవడం. స్లీపింగ్ పిల్స్ వల్ల మరో సైడ్ ఎఫెక్ట్స్ కళ్ళు తిరగడం మరియు పడిపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో వెంటనే హాస్పిటల్లో చేర్చకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. సూచన: నిద్రమాత్రలను వాడటానికి అలవాటు పడినట్లయితే మానడం అనేది చాలా కష్టం. అంచేత నిద్ర పట్టడం లేదని మాత్రలు వేసుకుని కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే నిద్రలేమి కారణం తెలుసుకుని డాక్టర్లను సంప్రదించడం మంచిది. అయితే వైద్యుల సలహా మేరకు నిద్రమాత్రలు వాడేవారిలో కూడా ఈ అలవాటు దీర్ఘకాలంగా కొనసాగుతున్నట్లయితే తరచూ వాడుతుంటే కొన్ని రోజులకు ఈ మాత్రల మోతాదు శరీరానికి సరిపోక మరింత అధిక మోతాదు వేసుకుంటే తప్ప నిద్ర పట్టని పరిస్థితి దారితీస్తుంది. నిద్రలో ఉన్నప్పుడు శ్వాస ప్రక్రియలో భాగంగా ఒత్తిడి ఏర్పడడం వల్ల కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించే ప్రమాదముంది. కాబట్టి డాక్టర్ సలహా మేరకే నిద్రమాత్రలు వాడినప్పటికీ కూడా వారు చెప్పిన జాగ్రత్తలు తప్పక పాటించాల్సి ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ వస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.